జనసేన నుంచేమో ఈ దుబారా నాపితేనే సగం ఖర్చు తగ్గిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకసారి నాగరాజు గారు మీరు కూడా రెస్పాండ్ అవుతారా ఈ అంశానికి సంబంధించి? ఇప్పుడు మన శ్రీనివాసరావు గారిని కూడా జనసేన నుంచి ఆయన రిజర్వేషన్స్ సంబంధించి అమిత్ షా గారు కానీ బీజేపీ కానీ అలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు. ఇక్కడ హిందూ ఏం చేసిందంటే ఏప్రిల్ 25వ తారీఖు 20, 23 ఆర్టికల్ రాసింది అమిత్ షా గారు చెప్పింది. అమిత్ షా డిఫెన్స్ స్క్రాపింగ్ 4% రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్ ఇన్ కర్ణాటక. ఇది హిందువులు వచ్చింది. అలాగే తెలంగాణలో కూడా ఇలాంటి స్టేట్మెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చింది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే బీజేపీకి ఒక వైఖరి, తెలుగుదేశం పార్టీకి ఒక వైఖరి ఉంటే బండి ఎలా నడుస్తుంది? వాళ్ళు ముస్లిం రిజర్వేషన్ రద్దు చేయాలని వాళ్ళు అంటున్నారు. వీళ్ళే చంద్రబాబు నాయుడు వైఖరి ఏంటి? ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఓవరాల్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ దగా పడింది. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావచ్చు, తెలుగుదేశం పార్టీ పరిపాలన కావచ్చు. 2014 నుంచి 24 ఈ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి రిలీఫ్ ఏ రకమైన రిలీఫ్ గానీ సాధించడంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అధికారంలో పంచుకున్నాడు ఎన్డీఏలో. అక్కడ కూడా ఏమీ జరగకపోవడం వల్ల బయటకు వచ్చేసి ఇప్పుడు మళ్ళా కలుస్తున్నాడు. అప్పుడు ఎందుకు బయటకు వచ్చాడు, ఇప్పుడు మళ్ళా ఎందుకు కలుస్తున్నాడు అనే దాని మీద స్పష్టత లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మడమామలు వంచైనా కానీ ప్రత్యేక హోదా సాధిస్తానని అన్నారు. అది అటువంటి దాఖలాలే లేవు. రెండోది, మూడోది ఏంటంటే మాట్లాడినవ్వండి ప్లీజ్, మీరు నన్ను మాట్లాడినవ్వండి, మీరు మాట్లాడేటప్పుడు చెప్తున్నాను. నాకు వస్తుంది శ్రీనివాస్ చౌదరి గారు, మీకు వాయిస్ రావడం లేదా? గత 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ గాని దేశం గాని వివిధ రంగాల్లో తీవ్రంగా నష్టపోయింది. ఒక నోట్ల బ్యాన్ దగ్గర నుంచి జిఎస్టీ దగ్గర నుంచి కరోనా కాలంలో లాక్డౌన్ చాలా తక్కువ వ్యవధిలో లాక్డౌన్ విధించడం వల్ల కొన్ని వందల మంది నడిచి నడిచి ప్రాణాలు కోల్పోయారు, ఎంతో మంది ఆకలితో చచ్చిపోయారు, ఉపాధి లేక ఇంత. అలాగే హర్యానా గానీ పంజాబ్ గానీ ఇలాంటి ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో బీజేపీ వైఖరి గురించి మనం మాట్లాడదాం ఒకసారి. నేను దాని గురించి కూడా ప్రశ్న వేస్తాను, ఇంతకుముందు నేను అడిగిన దాని గురించి ఒకసారి రెస్పాండ్ అవుతారా? ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ వ్యతిరేక పాలనని ఎక్స్పోజ్ చేయడంలో అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన వీళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా కాంప్రమైజ్ కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. 2014లో జరిగినటువంటి ఆ గాయానికి ఇంకా రసి కారుతానే ఉంది. వీళ్ళెవరు కూడా రిలీఫ్ ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది, దగా పడిందని నా అభిప్రాయం. అంటే ఇంతకు ముందు ఖచ్చితంగా మీరు మాట్లాడిన అంశాన్ని నేను పూర్తిగా తప్పుపట్టలేను. రాజకీయ అవసరాల కోసం ఆయా పార్టీల వైఖరిని మనం చూస్తూనే ఉన్నాం. మరింత డీప్గా మరి ఎప్పుడైనా దీని గురించి మనం మాట్లాడవచ్చు. ఒకసారి ఇంతకుముందు నేను అడిగిన ప్రశ్నకు మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఇన్ని రోజులు అప్పులు అంటే డబ్బులు లేవు, అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పంచుతున్నారంటున్న బీజేపీ, టీడీపీ కానీ జనసేన కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ మేము ఇస్తాం వాటిని అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో ఎలా ఇవ్వగలుగుతారు అనే ప్రశ్న వచ్చినప్పుడు వాట్స్ యువర్ ఐడియా అబౌట్ దట్? చంద్రబాబు నాయుడు గారు స్పష్టత ఇవ్వలేకపోయారు. మేము ఈ రకంగా సంపదను సృష్టిస్తాము అని చెప్పలేకపోయారు. ఒకవేళ రాజధాని నిర్మాణం జరగడం వల్ల సంపద సృష్టించే అవకాశం ఉంది. ఇవాళ హైదరాబాద్ రాజధాని చుట్టూ పరిశ్రమలు వచ్చి ఉపాధి వచ్చి జరిగింది. ఇక్కడ రాజధాని ఏర్పాటుకి అలాంటి హామీ ఇచ్చినా గానీ కేంద్రం నుంచి హామీ వస్తుందని నమ్మకం లేదు. ఎందుకంటే మనకు దగా పడ్డం, నరేంద్ర మోడీ గారు మనల్ని మోసం చేశారు. ఆ దగా పడడం వల్ల ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పినా నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. పోలవరం నిర్మాణం జరిగితే వ్యవసాయ పరంగా అభివృద్ధి జరుగుతుంది, తద్వారా కూడా సంపద సృష్టించవచ్చు. కానీ పోలవరం ద్వారా కూడా సెంట్రల్ అసిస్టెన్స్ వస్తుందని మనం నమ్మలేము. ఎందుకంటే దగా చేశాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు అలాంటి దగా పడిన వాళ్ళతో ఈయన కలవడం వల్ల మనకు విశ్వసనీయత లేదు. ఈ కూటమి పట్లనే ప్రజల్లో విశ్వసనీయత లేదని నేను నమ్ముతున్నాను. ఓకే, ఎస్ఎస్ రెడ్డి గారు ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతూ మేము సంపద సృష్టిస్తాం, మాకు మేము చంద్రబాబు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ అది కదా అని చెప్పి అంటున్నారు. మరోవైపు వెంకటేశ్వరరావు గారు మాట్లాడింది కూడా మీరు విన్నారు, దుబారా ఖర్చు చేసి ప్రభుత్వం సగం ఖర్చు అనవసరంగా తగలేసిన డబ్బులన్నీ ఆ వాపినా కూడా సగం చాలా వరకు మేము పెట్టగలుగుతాం ప్రజలకు అని చెప్పి మాట్లాడారు. మేమండి ప్రజలకి మేలు చేసాము, ప్రజలకి పథకాలు ఇచ్చాము, ప్రజలకి సంక్షేమం అందించాము. మేము దుబారా చేయలేదు, వేస్ట్ చేయలేదు. వాళ్ళు అలా మాట్లాడితే మేము చేయలేము. వాళ్ళు సంపద సృష్టించారని చెప్పారు, వాళ్ళు ఏది సృష్టించలేదు. వాళ్ళ జీవితంలో సృష్టించింది ఏదన్నా ఉంటే చెప్పని చెప్పండి. వాళ్ళు సృష్టించడం చేత రాదు, పేర్లు పెట్టుకోవడం మాత్రమే చేతచ్చు, పేర్లు చెప్పుకోవడం మాత్రమే చేతచ్చు. మేము సంపద ఎలా మేము పథకాలు ఇస్తాము మేము చెప్తాం కావాలంటే. ఈ రోజు 4 పోర్టులు వస్తాయి, కొన్ని లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి, దానికి అనుబంధ పరిశ్రమలు వస్తాయి, అక్కడ నుంచి మనకు ఇన్కమ్ వస్తుంది. అదే విధంగా 3 కోస్టల్ కారిడార్లు, ఇండస్ట్రియల్ కారిడార్,
కడపలో ఉట్టి మాట్లాడి అదే బాగా మధ్య మధ్యలో వస్తే ఊరికే నువ్వు ప్రతిసారి ఇట్లా చేస్తావు నువ్వు కాసేపు ఉండండి 10 నిమిషాలు ఆగండి నన్ను చెప్పనివ్వండి మీరు 10 నిమిషాలు ఆగండి మీరు చెప్పారు ఇందాక మమ్మల్ని చెప్పలేరు నన్ను చెప్పనివ్వండి మీరు ఎలక్షన్ ఒక నిమిషం ఆగండి నన్ను మాట్లాడాక చెప్దు నువ్వు మాట్లాడు చెప్దు నన్ను చెప్పనివ్వండి మీరు నేను చెప్తాను మీరు మాట్లాడు నన్ను చెప్పనండి నన్ను కంప్లీట్ చేయండి ఇండస్ట్రీలు 3 ఇండస్ట్రీలు కార్యాలు వస్తున్నాయి దాని ద్వారా మనకు అనుబంధ పరిశ్రమలు 1000 కంపెనీలు వస్తున్నాయి దాని ద్వారా మనకు ఆదాయం వస్తుంది రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయలకి మన ఇటీవల జరిగినటువంటి వైజాగ్ లో జరిగినటువంటి పారిశ్రామిక సదస్సు ఏదో ఇండస్ట్రియల్ సదస్సులో పెట్టుబడులు పెట్టడానికి అగ్రిమెంట్ జరిగాయి దాని వరకు పరిశ్రమలు స్థాపన జరిగాయి సెంచరీ ఫ్లైవుడ్ వచ్చింది కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైంది వాటి ద్వారా మనకు ఆదాయం వస్తుంది ఇంకా ఈ 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేటువంటి పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో దాని మాత్రం మన 100 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుంది దీని ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆదాయం ద్వారా మన రాష్ట్రాన్ని మన సంక్షేమ పథకాలు అందిస్తాం ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీల ద్వారా అక్కడ వచ్చేటువంటి ఆదాయం ఇవన్నీ ఉన్నాయి మేం చెప్పగలం మా వల్ల మాకు ఈ విధంగా ఆదాయం వస్తుంది మేము చేసినటువంటి పునాదులు మేము వేసినటువంటి పునాది రాళ్ళు రైతులకి చూస్తే ఇందాక రైతు భరోసా కేంద్రం గురించి అటకారంగా మాట్లాడారు ఈ రైతు భరోసా కేంద్రాల విత్తనాల నుంచి విక్రయం ద్వారా సబ్సిడీ ద్వారా వాళ్ళకి అన్ని అందిస్తున్నాం ఇకపోతే గతంలో 1000 రూపాయలు క్వింటాల్ ధర ఉంటే ఈ రోజు 2000 రూపాయలు క్వింటాల్ ధర ఉంది రైతులకి ఎంతో మేలు జరిగింది మీరు కావాలంటే చూసుకోండి చెక్ చేసుకోండి నిన్ను మాట్లాడతాం ఎలక్షన్ గురించి మాట్లాడారు 2019లో ఎలక్షన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయింది ఎవరయ్యా ఎవరండి ఎలక్షన్ లో పోటీ చేయకుండా పారిపోయినటువంటి వాళ్ళు 175 మంది అభ్యర్థులు పెట్టలేనటువంటి వాళ్ళు పొత్తుల కోసం ఎంపైర్లు అంటున్నటువంటి వాళ్ళు మీరు ఎలక్షన్ గురించి ఎన్నికల గురించి పోటీ గురించి మాట్లాడతారా మాకు మీరు సాటా మాకు మీరు పోటీనా మీరు మాకు పోటీనా మీరు మీరు మూడు పార్టీలు కాదు 30 పార్టీలు చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వస్తాడు మీరు ఏమి చేయలేరు మీరు డిపాజిట్ రావు ఈసారి మీ పార్టీలు గల్లంతు మీరు పార్టీలు అడ్రస్ ఉండవు మీ పార్టీలకు ఇదే చివరి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు Y9 1 75 జనరల్ గవర్నమెంట్స్ కి సమయం లేదు మీరు అడుగుతున్న ప్రశ్నే మీ పార్టీ నుంచి అలాగే సామాన్య ప్రజల నుంచి సైతం వస్తున్నటువంటి ప్రశ్నే నేను అడుగుతున్నాను ఇప్పుడు ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం జనరల్ కామెంట్స్ కి ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి దయచేసి ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది వీ కాంట్ హియర్ యూ ఒక నిమిషం నేను అడిగేదానికి సమాధానం చెప్పండి ముఖ్యంగా కూటమికి ఈ ప్రశ్న ప్రజల నుంచి కానీ వైసీపీ నుంచి కానీ వస్తుంది ఏంటంటే బీజేపీ భాగస్వామ్యం వల్ల లాభం ఏంటి అనే ప్రశ్న అనేక సందర్భాల్లో వచ్చింది గతంలో బీజేపీ వల్ల ఇంతకుముందు నాగరాజు గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు బీజేపీ వల్ల గతంలో నష్టపోయామని చెప్పినటువంటి పార్టీలే ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్ళడం వల్ల ఐఎమ్ ఆస్కింగ్ పురంద్రశ్రీ గారు బీజేపీకి మేనిఫెస్టోకి సంబంధం లేదని పెట్టారు చూడండి ఒక్కసారి చూడండి ఓకే నేను అప్డేట్ ఇంకా చూడలేదు ఒక్కసారి చూడండి బీజేపీకి మేనిఫెస్టోకి సంబంధం లేదని పెట్టారు ఒక్కసారి చూడండి అవునా అంటే అది అది ఒకసారి క్లారిఫై చేసుకోవాలి ఎక్కడ చూస్తున్నారు ఆ వార్త కాదు ఆ వార్త మీరు ఎక్కడ చూస్తున్నారు ఎస్విఎస్ రెడ్డి గారు వీ నీడ్ టు క్లారిఫై ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి కాదు ఒక నిమిషం ఎస్విఎస్ రెడ్డి గారు ఎక్కడ చూస్తున్నారు ఆ వార్త మీరు ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ మై ప్యానల్ PCR ప్లీజ్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ఆ వార్త నిజమా కాదా అనేది ఒకసారి మీరు ట్రై చేయండి ప్లీజ్ ఆస్క్ డెస్క్ ఒకసారి ఎస్విఎస్ రెడ్డి గారు మీరు ఆ వార్త ఎక్కడ చూస్తున్నారో ఇంకా మాకు తెలియదు అంటే మాకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు ఒకసారి ఐఎమ్ ట్రైంగ్ టు కన్ఫర్మ్